బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో, ఉషోదయం సాక్షిగా, బది రాత్రుల సాక్షిగా, సరి వేసి సంఖ్యల సాక్షిగా, గడచిపోతున్నప్పటి రాత్రి సాక్షిగా, ఏమిటి బుద్ధిజ్ఞానం కలవానికి ఇందులోని ప్రమాణాలు చాలవా? నీ ప్రభువు ఆ జాతివారి పట్ల ఎలా వ్యవహరించాడో నీవు చూడలేదా? ఎత్తైన స్తంభాల వారైన ఇరము పట్ల నీ ప్రభువు చేసిన వ్యవహారం ఏమిటో గమనించలేదా? అలాంటి శక్తి గల వారు పట్టణాలలో అసలు సృష్టించబడలేదు. లోయలో పెద్ద పెద్ద కొండరాళ్లను చెక్కిన సమూదు వారి పట్ల జరిగిందేమిటో నీవు గమనించలేదా? మేకుల వాడైన ఫిరౌను పట్ల నీ ప్రభువు ఏ విధంగా వ్యవహరించాడో నీకు తెలియదా? వాళ్లంతా పట్టణాలలో రాజ్యాలలో చెలరేగిపోయిన వాళ్లే. మరి వారు వాటిలో ఎంతో అరాచకాన్ని సృష్టించారు. అందువల్ల ఎట్టకేలకు నీ ప్రభువు వారందరిపై శిక్షాకొరడాను కులిపించాడు. నిశ్చయంగా నీ ప్రభువు వారి కోసం మాటేసి ఉన్నాడు. మనిషి పరిస్థితి ఎలాంటిదంటే, అతని ప్రభువు అతన్ని పరీక్షించదలచి అతనికి గౌరవ మర్యాదలను అనుగ్రహ భాగ్యాలను ప్రసాదించినప్పుడు అతను ఉబ్బి తబ్బిబ్బై, నా ప్రభువు నన్ను గౌరవనీయుణ్ణి చేశాడయా అనంటాడు. మరి ఆయన అతన్ని మరో విధంగా పరీక్షించదలచి అతని ఉపాధిని కుదించినప్పుడు, అయ్యో నా ప్రభువే నన్ను పరాభవానికి గురిచేశాడు అని వాపోతాడు. అది వాస్తవం కాదు. అసలు విషయం ఏమిటంటే, మీరు అనాథలను ఆదరించరు, నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో ఒకరినొకరు ప్రోత్సహించుకోరు, ఇంకా మీరు మృతుల ఆస్తిపాస్తులను సమీకరించి స్వాహా చేస్తారు, మీరు ధనాన్ని విపరీతంగా ప్రేమిస్తారు. మీ ధోరణి సరైనది కాదు. భూమి దంచి దంచి చదునుగా చేయబడినప్పుడు నీ ప్రభువు స్వయంగా వరుసలు తీరిన దైవదూతల సమేతంగా ఏతెంచినప్పుడు నరకం సైతం తేబడిన నాడు, ఆనాడు మనిషికి జ్ఞానోదయం అవుతుంది. కానీ ఆ రోజు జ్ఞానం కలిగి ఏం లాభం? అయ్యో నేని పరలోక జీవితం కోసం ముందుగానే జాగ్రత్త పడి ఏదైనా చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అని అతనంటాడు. మరి ఆ రోజు అల్లా శిక్షించినట్లుగా శిక్షించేవాడెవడూ ఉండడు, అలాగే ఆయన బంధించినట్లుగా ఎవడూ బంధించలేడు. ఓ ప్రశాంత మనసా, నీ ప్రభువు వైపు పద. నువ్వు ఆయన పట్ల సంతోషించావు, ఆయన నీ పట్ల సంతోషించాడు. కాబట్టి సత్కరించబడిన నా దాసులలో చేరిపో, నా స్వర్గంలో చేరిపో అని విధేయులతో అనబడుతుంది.